వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీలో పొత్తుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించలా, ఫస్ట్ లిస్టు కూడా వాళ్ళు నిజానికి ప్రకటించలా. ఏమిటి కారణం అంటే బీజేపీ వారు ఇంతవరకు తమ ఆలోచన ఏంటో వెల్లడించలా బయటికి. వాళ్ళు జనసేన టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా తెలియదు. బయట మన పబ్లిక్కే కాదండి, నేను అనుకుంటాను తెలుగుదేశం నాయకత్వానికి, అదేవిధంగా జనసేన నాయకత్వానికి కూడా ఇంతవరకు బీజేపీ వారి ఆలోచన ఏంటి అనే విషయం తెలియదు. అలా అని చెప్పి పొత్తు లేకుండా పెడదామా అంటే లాస్ట్ మినిట్లో వచ్చి పొత్తు పెట్టుకోవాల్సిందే మీరు అని బీజేపీ డిమాండ్ చేస్తే కాదు లేదు అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఆ రెండు పార్టీలకి లేదు. ఈ నేపథ్యంలో ఈ పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. అసలు ఏమనుకుంటుంది బీజేపీ? పొత్తు పెట్టుకోవాలనుకుంటుందా వద్దనుకుంటుందా? నిజానికి బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. మరి పొత్తు ఉంటే వాళ్ళతో కలిసి ఈ పార్టీకి మరి అభ్యర్థుల లిస్టు ప్రకటించాలి కదా. కనీసం ఒక 30-40% అన్న క్యాండిడేట్స్ని నిర్ణయించాలి కదా. అవి ఏమీ జరగల. మరోవైపునేమో జనసేన స్పష్టంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంది, ఇద్దరు కలిసి సీట్ల పంపకం అనే అంశం కూడా ఒక పక్క నడుస్తోంది. అది ఏ విధంగా ఉండాలి ఏమిటి అని ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది? ఎందుకంటే ఇవాళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తాను సొంతగా నిలబడి ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏపీలో ఉన్న అన్ని పార్టీలు, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ఏ పార్టీ కూడా బీజేపీ వారి మరి కనుసన్న దాటి ప్రవర్తించలేనటువంటి ఒక పరిస్థితి ఉందండి. అది విచిత్రం. అందువల్ల ఇవాళ పొత్తు గురించి ఏ విషయం స్పష్టంగా చెప్పకపోయినా ఇంతవరకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఏమి చేయలేకపోతున్నాయి. మరోవైపున ఇక్కడ వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగాడు. ఎందుకు? ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటేంటంటే, అయ్యా మీరు పొత్తు పెట్టుకోవద్దు, మీరు ఇండిపెండెంట్గానే పోటీ చేయండి, వీలైతే జనసేనను కూడా లాక్కొని మీ వైపు పెట్టుకోండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాము, మేము గెలిచిన తర్వాత గతంలో అలాగానే గత 5 సంవత్సరాలుగా మేము ఏ విధంగా అయితే మరి బీజేపీకి కేంద్రంలో ఎస్పెషల్లీ పార్లమెంట్లో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నామో అదేవిధంగా అందిస్తాము, ముందుగా మా గుడ్ విల్ మీకు తెలియజేయడానికి మాకు రాబోయేటువంటి 3 రాజ్యసభ సీట్లలో ఫిబ్రవరి 27 జరగనున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో 1 సీటు మీకు ఇస్తాము మీ క్యాండిడేట్కి, మీరు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టుకోండి అని అడుగుదామని అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరారండి. ఆయన ఇంతవరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, అది పక్కన పెట్టండి. మొత్తానికి విషయం ఏంటంటే 3 పార్టీలు బీజేపీ వారి కనుసన్నల్లోనే మెలగడానికి నిర్ణయించుకున్నాయి అనేది. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి అంటే ఏపీలో వాళ్ళకి ఏమాత్రం బలం లేదు ప్రజల్లో, కానీ కేంద్రంలో వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి అపరిమితమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఎవరినైనా బెదరగొట్టగలుగుతున్నారండి. తాజాగా జార్ఖండ్లో హిమంత్ సోరేన్ ముఖ్యమంత్రి, ఆయన్ని జైలుకు పంపించారు ఏదో మనీ లాండరింగ్ కేసు పెట్టి. ఆ కేసు ఏమిటో, దాని వివరాలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చలామణిని జైలుకు పంపించారు ఒకటి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను కూడా త్వరలో జైలుకు పంపించేటువంటి అవకాశం ఉందండి. మమతా బెనర్జీ కూడా ఇవాడు ఒక ప్రకటన చేసింది నిన్న, నన్ను కూడా ఎన్నికలలోపు జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అని. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవరినైనా సరే బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపిస్తుంది అనేటువంటి మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్ తోటి అందరూ భయపడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో ఆ భయం ఉన్నది, ఆ డెమోక్రసీ స్వోర్డ్ అంటారు, నెత్తి మీద కత్తి వేలాడుతోంది. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఎరికించారు. ఒకటి, ఆ కేసులు ఏమవుతాయో తెలియదు బీజేపీతో తగాదా పెట్టుకుంటే. 2, బీజేపీ యొక్క సహాయ సహకారాలు లేకుండా రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోరాడేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్ల లేదు అంటే, మీరు ఇప్పటికే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేయటం, పోలీసుల చేత కేసులు పెట్టించడం, నానా రకాలుగా హింసించటం, బిజినెస్ ఉంటే వాటి మీద దాడులు చేయించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. అవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి ముందు ముందు. వాటిని ఎంతో కొంత అణచివేయాలి, ఎంతో కొంత వాటిని రెస్ట్రెయిన్ చేయాలి అంటే మీకు బీజేపీ యొక్క సహాయ సహకారాలు కావాలి, ఎలక్షన్ కమిషన్ వారి సహాయ సహకారాలు కావాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఊరికినే గుడ్లప్పగించి చూస్తున్నారు, వాళ్ళు ఏమి జోక్యం చేసుకోవట్లేదు మీరు గమనిస్తే.
ఆ పరిస్థితి మారాలంటే బీజేపీ వారి దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షణాలు ఉండాలి ఎవరి మీదనైనా.